వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు అన్నదాతలను గందరగోళానికి గురి చేస్తున్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో గడువులోపు రుణమాఫీ పూర్తవుతుందా అనే సందేహాలు నెలకొన్నాయి. 2 లక్షల రుణమాఫీ చేస్తాం, నేను విదేశాలకు వెళ్లి వచ్చిన వెంటనే రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ చేస్తాం, నేను విదేశాలకు వెళ్లి వచ్చిన వెంటనే రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం కోట్రా చౌరస్తాలో దివంగత జైపాల్ రెడ్డి విగ్రహాన్ని మంత్రులు దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆదివారం ఆవిష్కరించిన అనంతరం కల్వకుర్తి పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటికే రుణమాఫీపై ప్రసంగంలో గందరగోళం నెలకొన్నది. 1 లక్షలోపు రుణాలున్న మాఫీ చేసినట్లు ప్రభుత్వం చెప్తున్నా దాదాపు సగం మంది రైతులు తమకు జరగనే లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టులో తన విదేశీ పర్యటన తర్వాత 2 లక్షల వరకు మాఫీ చేస్తానని ముఖ్యమంత్రి తాజాగా చెప్పడంతో అనుమానాలు మరింతగా తీవ్రమయ్యాయి. అసలు సీఎం విదేశీ పర్యటనకు రుణమాఫీ అమలుకు సంబంధం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతుంది. మరోసారి రుణమాఫీ గడువు మారుతున్నదా అనే చర్చ జరుగుతున్నది. ఎన్నికలకు ముందు డిసెంబర్ 9 రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ తేదీ మారిపోయింది. మొదట్లో ఆ హామీని కాంగ్రెస్ సర్కార్ అతకెక్కిస్తుందన్న ప్రచారమూ సాగింది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ సహా గ్యారంటీలన్నీ అమలు చేయకపోతే రాజీనామాకు సిద్ధమా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసట్టడంతో రేవంత్ పై ఆ ఒత్తిడి బలంగా పనిచేసింది. దీంతో ఆగస్టు 15 నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని రేవంత్ ప్రకటించాల్సి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో నిర్వహించిన అన్ని సభల్లోనూ 15 లోపు రుణమాఫీపై దేవుళ్ళందరి మీద రేవంత్ ఒట్లు పెట్టారు. తాజాగా కల్వకుర్తి సభలో మాత్రం 15 అని కాకుండా 1 అగస్టులోగా చేస్తామంటూ నర్మగర్భపు వ్యాఖ్యలు చేశారని, దీని వెనుక ఏదో మర్మం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాను 14 వరకు విదేశీ పర్యటనకు వెళ్తున్నానని, తిరిగి రాగానే మొత్తం రుణమాఫీ చేస్తానంటూ సీఎం చేసిన ప్రకటనపై నిపుణులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. విదేశీ పర్యటనకు రుణమాఫీ పూర్తికి సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 14 వస్తే 15 లోగా రుణమాఫీ చేయొచ్చు కదా అని సందేహిస్తున్నారు. తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు ఇవ్వకపోవడంపై ముఖ్యమంత్రి సభలో మహిళలు నిరసన తెలిపారు. ఆదివారం జరిగిన సభలో నియోజకవర్గ అభివృద్ధికి 309 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రేవంత్ రెడ్డి ప్రసంగం ప్రారంభం కాగానే డిమాండ్లతో కూడిన పేపర్లను ప్రదర్శించారు. పోలీసులు వచ్చి కాగితాలను గుంజుకున్నారు.